జగనన్న మా భవిష్యత్తు మెగా సర్వేపై ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు జనవనరుల శాఖ మంత్రి అమటి రాంబాబు, రాష్ట్రపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ ఏప్రిల్ 7వ తేదీన జగనన్న మా భవిష్యత్తు పేరుతో మెగా పీపుల్స్ సర్వే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజల కోసం సీఎం జగనన్న ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని ప్రజా వారి పిల్లల భవిష్యత్తు మద్దతు సర్వే ద్వారా నమోదు చేస్తున్నారు. జగనన్నే మా భవిష్యత్తు మెగా సర్వే కార్యక్రమం వారం రోజులలోపు విశేష ప్రజాదరణను సొంతం చేసుకుంది. కేవలం వారం రోజుల్లో వైఎస్ఆర్సీపీ 7 లక్షల మంది సైనికులు 61 లక్షల కుటుంబాలకు చేరువయ్యాయి. ఈ నెల ఒక నిమిషం సార్, ఎవరు అన్న డోర్ చేయండి ప్లీజ్. డోర్ అమ్మా సౌండ్స్ చేయకండి, అసలు ఈ ఫ్యాన్ గాలి కొడుతుంది, సౌండ్ వస్తుంది. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే, ఈ నెల 7వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న మా భవిష్యత్తు అనే పేరుతో మెగా సర్వేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి గృహసారథులు, కన్వీనర్సు, వాలంటీర్సు వెళ్ళి ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి మేలుని వారిని అడిగి తెలుసుకొని వారి ద్వారా 82960 82960 అనే ఫోన్ నెంబర్కి వారి మద్దతు తెలుపుతూ మిస్డ్ కాల్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది నాకు తెలిసినంతవరకు ఈ రాష్ట్రంలోనే కాదు, భారతదేశ రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ నిర్వహించనటువంటి సైనికులు, జగనన్న సైనికులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్ళి వారిని పలకరించి వారి ఆశీస్సులు ప్రభుత్వానికి పొందే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది మా ఆత్మవిశ్వాసానికి సంబంధించినటువంటి అంశం. కారణం ఏమిటంటే ఈ 4 సంవత్సరాల పాటు ప్రజలకు మేలు చేశాం, మేము ప్రజలకి అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపాం. ఆఫ్ కోర్స్ ప్రధాన ప్రతిపక్షాలు కానివ్వండి, లేదా మాకు వ్యతిరేకమైన రాజకీయ పక్షాలు కానివ్వండి, రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా గుండె మీద చేయి వేసుకుని చెబుతున్నాం, పేదవాడి కోసం కష్టపడినటువంటి ప్రభుత్వం ఇది. పేదవాడి కోసం 2 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా పేదవాడి ఖాతాల్లోకి వేసినటువంటి ప్రభుత్వం ఇది. అందువల్లనే అది ఏ పార్టీ వారైనా, తెలుగుదేశం వారైనా, జనసేన వారైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, న్యూట్రల్స్ అయినా, వారి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి వారిని ప్రశ్నించి వారి మద్దతు పొందేటటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రయత్నాన్ని ఈ పార్టీ చేస్తుంది. ఇవాళ చూస్తే మా 7 లక్షల మంది కార్యకర్తలు, సైనికులు 61 లక్షల కుటుంబాలకు చేరువయ్యారు. ఇప్పటికీ ఈ రోజుకి ఇప్పుడున్న సమాచారం మేరకు మొత్తం 1 కోటి 60 లక్షల కుటుంబాలకు చేరవలసినటువంటి మా ఈ ప్రోగ్రామ్ ఇంకా కొంత దూరం పోయిన తర్వాత ఇది జస్ట్ వేర్ స్టార్టింగ్. ఎందుకంటే మేము గృహసారథులు, కన్వీనర్సు, నాయకులు వీళ్ళందరినీ కొత్తగా ఏర్పాటు చేసాం. ఈ సంవత్సరం కాలం మా సైన్యం గ్రౌండ్లోనే ఉంటుంది, అనేక కార్యక్రమాల్లో మేము ముందుకు వెళ్తాం. చివరికి నేను మనవి చేస్తున్నా, చివరికి మేము చెప్పదలుచుకున్నాం చివరిలో, తెలుగుదేశం వారిని ఐడెంటిఫై చేసి అయ్యా మీకు కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు అందాయని వారి ఇంటి ముందుకు వెళ్ళి మేము ప్లీజివ్గా చెప్తాం. జనసేన వారి ఇంటికి కూడా వెళ్ళి అయ్యా మీకు మా హయాంలో ఈ కార్యక్రమాలు మీకు అందాయి, అవునా కాదా అని చెప్పమని అడుగుతాం. అంత ట్రాన్స్పరెంట్గా మేము పరిపాలన చేస్తున్నామని ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకున్నాను. అంతేకాదు,
మరి ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది మీరు చూస్తున్నారు కదా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది గ్రామాల్లో పట్టణాల్లో వార్డుల్లో ఇంటింటికి వెళ్తున్నారు మా గృహ సారథులు ఇంటింటికి వెళ్తున్నారు మా కన్వీనర్స్ వెళ్ళి వారితో మాట్లాడుతున్నారు ఇది చూసి సహించలేక ఏదో పిచ్చికల్ల కన్న వాళ్ళ కోటలు బీటలు వాడిపోతున్నాయని తెలుసుకొని విషప్రచారం చేస్తున్నారు ఎక్కడో ఒక చోట వేస్తే వెళ్ళిపోయిన తర్వాత పీకేసి పీకేస్తున్నాం అనేటువంటి మాటలు దుష్ప్రచారం విషప్రచారం చేస్తున్నారు దయచేసి నమ్మకండి మేము ప్రజలకు మేలు చేశాం ప్రజలు మా పక్షాన ఉన్నారు రాబోయే కాలంలో మీరే చూస్తారు విషప్రచారాలను నమ్మవలసిన అవసరం లేదు చాలా కాన్ఫిడెంట్గా ధైర్యంగా ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలతో చర్చించుకొని ప్రజలతో మమేకమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాకా పనిచేసింది ఇక ముందు మరింత వేగంగా మరింత స్పీడ్గా ప్రజల మధ్యకు వెళుతుంది వెళ్ళి మరింతగా పనిచేసి ప్రజలకు మేలు చేసేటటువంటి పార్టీగా ప్రభుత్వంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిలుస్తుందని ఈ సందర్భంగా ఇవ్వాలి మీకు చాలా నేను 89లో రాజకీయాల్లో శాసనసభ్యుడిగా గెలుపొందా కాంగ్రెస్ పార్టీలో అఫ్కోర్స్ అప్పటి నుంచి నేను చాలా సందర్భాల్లో కొన్నిసార్లు ఓడిపోయాను కొన్నిసార్లు గెలిచాను కొన్నిసార్లు పోటీ చేయలేదు నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా మీరు కూడా ఆలోచించండి రాజకీయ నాయకులు మేనిఫెస్టో దస్తాలు దస్తాలుగా ఉండేది మేనిఫెస్టో నేను మనవి చేస్తున్నా దిస్ ఈజ్ మై మేనిఫెస్టో నేను నా కాపీలో ఉంటుంది ఎప్పుడు దీనిలో 98% 4 సంవత్సరాలు పూర్తయ్యేసరికి 98% పూర్తి చేసి ఇంటింటికి వెళ్ళి మేనిఫెస్టో ఇస్తున్నాం ఏ పార్టీ అయినా ఏ పార్టీ సంగతి నాకెందుకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో చూపించమనండి గత 5 సంవత్సరాలు పరిపాలన చేసింది కదా మేనిఫెస్టో ఇలా చూపించి ఇదిగో ఇది 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 చేశామని చెప్పమనండి నేను మనవి చేస్తున్నా ధైర్యంగా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోని అంశాలను 98% పూర్తి చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదే మా ధైర్యం అని మనవి చేస్తున్నా ఇంత చక్కని పరిపాలన అందించేటటువంటి క్రమంలో మేము వెళుతున్నాం ఏది చెప్పామో అది చేస్తున్నాం చెప్పనివి కూడా ప్రజలకు మేలు జరుగుతాయనుకుంటే కొత్తగా రైజ్ అయితే సమస్యలు ఆ సమస్యలను కూడా పరిష్కరించి మేము వెళుతున్నాం అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రం ముందుకు పోతుంది తలసరి ఆదాయం పెరుగుతుంది ఇటువరకన్నా కంపేర్ చేస్తే ఏదో చెప్తూ ఉన్నారు అభివృద్ధి లేదు జగన్ అనే కార్యక్రమం ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ నెల 7వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది వైఎస్ఆర్ పార్టీ సైనికులు సచివాలయ కన్వీనర్లు